వచ్చిన టీడీపీలోకి రావడం పుట్టింటికి రావడంలా ఉంది అన్నారు దేవినేని నెహ్రూ. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అయితే అనివార్య కారణాల వల్లే తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధిలో పాల్గొనడం కోసమే టీడీపీలోకి వస్తున్నట్లుగా చెబుతున్న దేవినేని నెహ్రూతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉపాధ్యక్షులు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కొద్ది సభ్యత్వమే సొంత కుటికి చేరారు. ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అదేవిధంగా వచ్చే నెల 15వ తారీఖున అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో మనతో నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు మళ్ళీ సొంత కుటికి చేరుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది తప్పడడుగుల నుంచి ఒక నాయకత్వానికి ఎదిగేటువంటి లక్షణాల్లో మన తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దింది. దాంట్లోకి నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా డిజైన్ చేసిన కానీ దాన్ని పట్టుకుని మోసిన వాడిని, ఇది దాని అంతకన్నా హ్యాపీ ఇంకోటి ఉండదు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన లేదు. 15 ఏళ్ళ పాటు అంటే పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 95 వరకు కూడా మీరు టీడీపీలో ఉన్నారు, 96 వరకు ఉన్నారు. ఆ తర్వాత నుంచి 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ప్రస్తుతం దాన్ని వీడారు. అంటే సుదీర్ఘ అనుభవం కాంగ్రెస్ తో ఉంది, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది? కాంగ్రెస్ పార్టీ నాకేం తక్కువ చేయలేదండి. కాంగ్రెస్ పార్టీ నాకేం తక్కువ చేసింది అనుకోండి, నేను చెప్పను. క్రిటిసైజ్ అనేది అసలు లేనేది. నా పరిధిలో నేను పనిచేశాను, ఆ పని తగ్గ గుర్తింపు అది ఇచ్చింది. వీడుతున్నప్పుడు బాధ అయినప్పుడు కూడా ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికీ చాలా మంది నేతలంతా కూడా మిమ్మల్ని ఉండమని కోరారు, కానీ మీరు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి నుంచి ఎటువంటి మద్దతు కానీ ఏ విధంగా లభించింది సార్? మీకు వాళ్ళ మద్దతు కోరను, కానీ వాళ్ళని బాధ పెట్టినందుకు మట్టుకు నేను సారీ చెబుతున్నాను. చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా నేను ఎమ్మెల్యే, ఆయన పరిపాలన అప్పుడే చూశా. ఇవాళ నేనేమి ఎమ్మెల్యేని కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తున్నాం మనం, దాని మీద మళ్ళీ నేను ఎందుకంటే ఇప్పటికే గంటన్నర ఆయన నాతో గడిపారు. తర్వాత నేను తప్పకుండా కూడా ఇంకోసారి కూర్చుంటాను వారితో, జాయిన్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. ఇదే మొత్తంగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గారు చెప్తా ఉన్నారు, మొత్తంగా సొంత కోటికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీ చాలా గౌరవం ఇచ్చింది, చాలా ప్రాధాన్యత కల్పించింది, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్తా ఉన్నారు, ఆ పార్టీని తిట్టబోనని చెప్తా ఉన్నారు. మొత్తంగా టీడీపీలో ఎటువంటి బాధ్యత అప్పగించినా దాంతోపాటు తన కుమారుడు కూడా కలిసి పనిచేస్తాము, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, విజయవాడ నగరాభివృద్ధి కోసం కూడా కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో మధు, హెచ్ఎంటీవీ విజయవాడ నుంచి.